ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలన్నా పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఇంకా కొనసాగాలన్నా సరే ఆయన అనుభవం ఉన్న నేత కాబట్టి ఆయన వస్తేనే బెటర్. ఛాన్స్ లేదని నేను చెప్పలేను కానండి, నా ఉద్దేశం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రజలందరూ ఈ ఒక ఈ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారికి అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుపడింది, తద్వారా భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. బాబు నాయుడు గారు వస్తే మాకు అన్ని విధాలు మాకు అన్ని మంచి పనులు జరుగుతున్నాయి మా ఊరికి. ఏదైనా సరే మాకు ఎమ్మెల్యే గారు ఓడే ప్రసాద్ గారు కూడా మాకు అన్ని విషయాల్లో ఏదైనా మాకు సమకూర్చి ఎన్ని చేసి పెడుతున్నారు. అది మాకు ఆయన వల్ల మాకు లాభాలు వచ్చినాయి. ఆయన ఉంటే మంచిదో చెడ్డదో తెలియదు కానీ ఆయనకు ప్రత్యామ్నాయం లేదు, ఎవరో కాదు ఆయనే మళ్ళీ తప్పదు, అవతల గట్టివాడు ఎవరు లేరు. ఆయన మా లెక్క అయితే టీడీపీ వస్తేనే ఇంకొకసారి అధికారం టీడీపీ వస్తే అనుసంధానం బాగా జరుగుద్ది, ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా జరగదు మా లెక్కది. ఒకవేళ వైఎస్ఆర్ కానీ జనసేన కానీ వచ్చినా ప్రజలు ఇబ్బంది పడతామే. ఎవరు వచ్చినా సుఖమేంట, మా మధ్యతరగతులు ఇబ్బంది పడటమేగా. అవునండి, ఈ పదాకి కేబుల్ ఈ బాధలేంటమ్మా, మాది మనటోరు 150 రూపాయలు 100 రూపాయలు తీసుకునే వాళ్ళు, గవర్నమెంట్ అని చెప్పేమో 230 రూపాయలు అని 250 తీసుకుంటున్నారు. ఇప్పుడేమో అనవసరంగా మళ్ళీ ఏమో రకరకాలు అని పెడుతున్నారు. గవర్నమెంట్ ఎవరు వచ్చినా మాకు మధ్యతరగతులు ఇబ్బంది పడటమేగా. ఈ గవర్నమెంట్ ఎవరు వచ్చినా మాకు పేదవాళ్ళని చూడాలి కానీ అన్నీ ఏ గవర్నమెంట్ వచ్చేసా ఎవరు సోదరు మాలతాయి. ఈ గవర్నమెంట్ ఎవరు వచ్చినా అంతేనమ్మా, 4 రోజులు అలా చెప్తారు కానీ ఎవరు వచ్చినా చేసేది ఏమి లేదమ్మా, ఇది యథార్థం అంతే. వీళ్ళు వచ్చినా ఆలోచన ఒకటేనమ్మా. రేపు గవర్నమెంటు ఓటేసే ముందు కొంచెం ఆలోచిస్తే, ఓటర్ ఆలోచిస్తే కనుక ఒక నాలెడ్జి ఒక సీనియర్ మోస్ట్ మనిషికి అధికారులకు ఇవ్వాలంటే టీడీపీ గవర్నమెంటే కరెక్ట్. ఆ గవర్నమెంటే చేయగలగాలంటే టీడీపీ గవర్నమెంటే చేయగలదు. ఇందుకే సమర్థుడు నాయకుడు ఉన్నాడు, నాలెడ్జి ఉంది, అనుభవం ఉంది, కాబట్టి ఆయన గెలిపిస్తే ముందు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, లేకపోతే నష్టపోయేది మనమే ఈ గవర్నమెంట్ రాకపోతే. అది నా ఉద్దేశం. వాటి గురించి నేను మిగతా పని నేను అసలు ఆలోచించట్లేదు. నేను ఇది అనుభవమైన వ్యక్తి, ఈయన అభివృద్ధి పథకంలో ముందున్నాడు కాబట్టి ఏదన్నా భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని నా ఉద్దేశం. ఆయన అనుభవం దానికి ఆయన చేసుకోగలడు. ఈ పిల్లలకి ఇస్తామనుకోండి కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు అయిపోద్ది. మన ఆంధ్ర గవర్నమెంట్ డెవలప్ అవ్వాలంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే చేస్తారు, కాకపోతే కొద్దిగా ముస్లిమ్స్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ముస్లిమ్స్కి హౌసెస్ లేవు, చాలా మేము పెట్టాం, కాగితాలు పెట్టాం, అసలు మాకు అయితే ఇబ్బంది చాలా ఇబ్బంది అయిపోతుంది. అది చేస్తే ఆయన చాలా డెవలప్ అవుద్ది విజయవాడ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.